Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena bandhaniki ide pedda saval. Illu alakagane panduga kadane chandanga rajakeeya partylu pottulu pettukunnanta matrana anni safiga sagipothayani anukovadam ajnanam. Prastutam Telangana assembly ennikalalo Congress vamapakshala madhya pottu vyavaharam ela nadustundo chustunnam. Alage BJP Janasena madhya pottu inka etu telaledu. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. బీజేపీతో సంబంధం లేకుండా జనసేన మొదట 32 చోట్ల పోటీ చేస్తామని గ్లాస్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి లక్ష్మణ్ చర్చించారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి అని ఎన్నికలలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అలాగే కాంగ్రెస్తో సిపిఎం కటిఫ్ చేసుకుంది. సిపిఐ మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతోంది. ఎన్నికలలో పొత్తుల గురించి వాస్తవ పరిస్థితి చెప్పడానికే ఈ వివరణ అంతా. రాజకీయాలు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఒకేలా ఉంటాయి. కానీ జనసేనని పవన్ కళ్యాణ్కే ఈ వాస్తవం తెలియడం లేదు. టీడీపీతో పాలు నీళ్లల్లా కలిసిపోతామని ఆయన కలకంటున్నారు. టీడీపీ జనసేన మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని తాము కొట్టుకోమని ఇటీవల ఆయన మీడియా సమావేశంలో లోకేష్ సమక్షంలో చెప్పారు. ఆయనకు అర్థం కానిది ఏంటంటే ఈ దఫా ఎన్నికలలో టీడీపీ జనసేన మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారంపై ఇరు పార్టీల నేతల్లో ఒక నమ్మకం ఏర్పడింది. సహజంగా అధికారం వస్తుందనే భరోసా ఉన్నప్పుడు ఎవరైనా తాము ఎమ్మెల్యేగా ఉండాలని అదృష్టం కలిసి వస్తే మంత్రి కావచ్చనే ఆశ ఉంటుంది. అలాగే ఇతరుల కోసం తమ నాయకత్వాన్ని చంపుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. అసలు రాజకీయం అంటే ఒక మాటలో చెప్పాలంటే మనుషుల మధ్య విభజన తీసుకొస్తుంది. విడగొట్టడమే రాజకీయ స్వభావం. అందుకే టీడీపీ జనసేన నాయకుల మధ్య సీట్లు టికెట్ల విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకున్నంత సులువుగా వ్యవహారం సాగదు. సీట్లు టికెట్ల విషయంలో ఇరు పార్టీల నేతలు పంతాలు పట్టుదలలకు పోతారు. సొంత పార్టీలోనే ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అలకబోని పక్క పార్టీలోకి వెళుతుండడాన్ని చూస్తూ ఉన్నాం. కొత్త భిక్షగాడు పొద్దు ఎరగడనే సామెత చందాన పవన్ కళ్యాణ్కు ఇంతవరకు పెద్ద పార్టీలతో పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ అనుభవం లేదు. అందుకే ఆయనకు వాస్తవ పరిస్థితులు అర్థం కావు. చంద్రబాబు నామినేషన్ల చివరి క్షణం వరకు జనసేనకి ఇచ్చే సీట్లు అలాగే ఏఏ నియోజకవర్గాలనేవి తేల్చరు. రానున్న రోజుల్లో వైసీపీతో వార్కు ముందు జనసేన టీడీపీ మధ్య సీట్ల పంపిణీలో కొట్లాటను తప్పక చూడొచ్చు. తమ కూటమికి రాజకీయంగా సానుకూల వాతావరణం ఉందని ఆ రెండు పార్టీల నేతలు నమ్మడమే ఇందుకు కారణం.